अंदर की हाई अंडी वीडियो मंच टेस्टी टिफिन अंडी चाला सिंपल मन अपड़कू पुपल नाबे रुबे पन लेकिन ईजी अपड़कू मन चुस्को तीन चला टेस्ट उड़ा चाला सुलभ चाला क्रिस्पी इंका सॉफ्ट पिल इष्ट तिंटार दी दीन कोसम गिने इडली रव वेक कप इडली रव की मूडता है दोसलू వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇడ్లీ రవని ఇడ్లీ రవలో కొంచెం మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు వాటర్ తక్కు వేసుకొని ముందు ఇలా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కొన్ని నీళ్లు వేసి దాంట్లో దాన్ని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయాలండి అలా ఉంచేస్తే ఇడ్లీ నూకంతా కూడా అడుక్కిపోయి వాటర్ పైకి వస్తాయి నూకంతా అడుక్కిపోయిందండి వాటర్ పైన ఉంది దాన్ని వంపేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలాగే శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసుకున్నాక కొద్దిగా నీళ్లు వేసి దీని ఒక 10 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది 10 నిమిషాల తర్వాత ఇలాగ వాటర్ అంతా పిండేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి ఇలా పిండేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెంంత పెరుగు వేసుకుంటున్నానండి 2 3 స్పూన్ల పెరుగు అయితే సరిపోతది వాటర్ వేయకూడదండి ఈ పెరుగుని ఇంకా ఇడ్లీ రవ మనం నానబెట్టాం కదా దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ సరిపోతది వాటర్ వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇలా అవుతదండి మెత్తగాని మన దోసల పిండిలాగా ఉంటది తరువాత దీంట్లో రుచికి తగ్గ salt వేసుకోవాలి కొంచెం లైట్ గా salt వేసాను ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని తరువాత దీంట్లోనే వంట సోడా కూడా వేసుకోవాలండి చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఈ సోడా వేయడం వల్ల ఈ దోసలు అనేవి మనకి మెత్తగా ఉంటాయండి దీని మనం ఎక్కువ సేపు నానబెట్టుకోకుండా అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇవి మెత్తగా రావాలంటే దీంట్లో కొంచెం వంట సోడా వేసుకుంటే దోసలనే వి మనకి మెత్తగొస్తాయండి వంట సోడా కూడా వేసాక ఒకసారి బాగా కలపాలండి బాగా కలిపితే పిండంతా కూడా కొంచెం పొంగినట్టుగా అవుతది కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద దోసల పెనం పెట్టుకున్నాను పెట్టుకొని దీని తడిగుడ్డ తోటి ఒకసారి ఇలా తుడిచేసుకుంటానండి తుడిచేసుకున్నాక పెనం కొంచెం హీట్ అయ్యాక దీని మీద మనం పిండి ముందుగా రుబ్బుకున్న పిండి ఉంది కదా దాన్ని కొంచెం దర్సరగా వేసుకోవాలండి అట్లాగా మరి పల్చగా వేసేస్తే రావండి ఇవి ఇరుగుపోయినట్టు అయిపోతది కానీ కొంచెం మందంగా వేసుకొని దీన్ని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాలనివ్వాలండి ఒకటి రెండు నిమిషాలు పడుతదండి ఇది కాలడానికి ఇడ్లీ రవ కదా ఉడకాలది పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇవి చాలా మెత్తగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి దీని మనము ఇడ్లీ రవతో చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ రవ కొంచెం క్రిస్పీనెస్ ఉంటుందండి ఒక సైడ్ కాల్పోయాక రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇవి మనకి దోసల పైన కూడా అంటుకోకుండా చాలా ఈజీగా కూడా వస్తాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి రెండు సైడ్లు కూడా కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఉంటాయండి తర్వాత అదే విధంగా రెండో దేశ వేసుకుంటున్నాను ఫస్ట్ది నేను ప్లేన్ వేసాను కదా రెండోది కొంచెం కొబ్బరి పొడి ఉందండి ఒక కొబ్బరి కారపొడి అది వేసుకొని రెండోది వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకోపోయినా కానీ ఇవి బాగానే వస్తాయండి ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ పొదులు మీరు నెయ్యి అన్నా సరే వేసుకోవచ్చండి ఇది కొంచెం ఆయిల్ వేసుకున్నాక దీనిపైన కొబ్బరి కారపొడి అండి నేను అంతకు ముందు చేశాను ఒక వీడియోలో చేశానండి ఇవి దోసల్లోకి కానీ ఇలా అట్టల్లోకి కానీ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ కూడా అవసరం లేదు ఇలా ఒత్తుగానే తినేయచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా చూసి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి
ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు అది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. అది ఒక సైడ్ కాల్ చేసుకున్నాక ఇంకొక సైడ్ తిప్పుకొని ఆ సైడ్ కూడా కాలనివ్వాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు రెండు సైడ్లు కూడా కాలిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చినాయండి దోశలు అయితేనే, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.